దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మిరుదొడిలో బీజేపీ బహిష్కృత నేత తోట కమలాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని కోరారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. బీజేపీలో నిబద్ధతతో పనిచేసే నాయకుడు కమలాకర్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. బీజేపీ జెండాను మోసిన నేతలను కాదని, 3 సార్లు ఓడిపోయిన ఒకే వ్యక్తికి ఈ ఉప ఎన్నికల్లో అవకాశం ఇవ్వడం దారుణమన్నారు. చివరి వరకు రామలింగారెడ్డి వెంటే ఉన్నామని చెబుతున్న టీఆర్ఎస్ అగ్ర నేతలు మరి ఆయనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని రేవంత్ ప్రశ్నించారు. 4 కోట్ల ప్రజల మంది ఆసక్తిగా చూస్తున్నారు. దుబ్బాకలో ఒక ఎమ్మెల్యే టీఆర్ఎస్ గెలిచినా ప్రభుత్వానికి అదనంగా ఉనగూరేది లేదు, కేసీఆర్ ప్రధానమంత్రి అయ్యేది లేదు. ఒకవేళ ఇక్కడ ఓడిపోయినా కేసీఆర్ మంత్రి పదవి పోయేది లేదు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 4 కోట్ల ప్రజలకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, దళితుల 3 ఎకరాల భూమి కావచ్చు, లేకపోతే గిరిజనులకు ఇస్తాన్న 12% రిజర్వేషన్ కావచ్చు, ఇంటికొక ఉద్యోగం కావచ్చు, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి కావచ్చు, రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, ప్రతి నియోజకవర్గ ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రి కావచ్చు, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి కావచ్చు, ప్రతి పార్లమెంట్లో ఒక మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే విద్య వైద్యం ఆరోగ్యం అన్నిటినీ లెక్క పెడితే సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, నియోజకవర్గానికి 1 లక్ష ఎకరాల సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే కేసీఆర్ ఇచ్చిన అన్ని హామీలు తుంగలో దొక్కిండు. వీటన్నిటిని లెక్కగట్టి కర్రు గాల్చి వాత పెట్టే అవకాశం దుబ్బాక ప్రజలకు, దుబ్బాక యువకులకు అవకాశం వచ్చింది. ఇవాళ దుబ్బాక ప్రాంత యువకుల తీర్పు తెలంగాణ సమాజం అంతా ఆసక్తితో చూస్తుంది. ఇది 4 కోట్ల ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి ఇవాళ ఒక దుబ్బాకను మిరుదొడ్డి మండలాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు, 4 కోట్ల ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే నేను ఒకటే అడుగుతున్నా, ఇవాళ పక్కన జరుగుతున్న దుబ్బాకలో కావచ్చు, సిరిసిల్లలో కావచ్చు, లేకపోతే సిద్దిపేటలో కావచ్చు, ఈ 3 నియోజకవర్గాలలో జరుగుతున్న అభివృద్ధి ఎందుకు దుబ్బాకలో జరగలేదు? రామలింగారెడ్డి గారు కుటుంబం పెళ్లి నుంచి మొదలు పెడితే చావు వరకు కేసీఆర్తోనే అండగా నిలబడ్డమని సోదరిమణి సుజాతమ్మ చెప్తుంది. మరి పెళ్లి రోజు నుంచి చావు రోజు వరకు ఎంబడున్న మీకు ఎన్ని అవకాశాలు వచ్చినా కేసీఆర్ గారు ఎందుకు మీకు అవకాశం ఇవ్వలేదు? మీలో లోపముందా, లేకపోతే కేసీఆరే తప్పుడు వాడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది? ఇవాళ రామలింగారెడ్డి గారు చాలా తెలంగాణ ఉద్యమకారుడు, ఉద్యమం కోసమే బతికిండు అని చెప్పిండ్రు కదా, మరి ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా మల్లారెడ్డికి ఇచ్చిండ్రు, మహేందర్ రెడ్డికి ఇచ్చిండ్రు, ఇంద్రకరణ్ రెడ్డికి ఇచ్చిండ్రు, సబితా ఇంద్రారెడ్డికి ఇచ్చిండ్రు, తుమ్మల నాగేశ్వరరావుకి ఇచ్చిండ్రు, తలసాని శ్రీనివాస యాదవ్కి ఇచ్చిండ్రు, కడియం శ్రీవారి గారికి ఇచ్చిండ్రు, జోగి రామన్నకి ఇచ్చిండ్రు, జూపల్లి కృష్ణారావుకి ఇచ్చిండ్రు. ఇట్లా చదువుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. మొత్తం తెలంగాణ ద్రోహిలే, పార్టీ పిరాయించిన వాళ్ళే, వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చి ఈ దుబ్బాక ప్రాంతానికి ఎందుకు ప్రాతినిధ్యం కల్పించలేదని మేము అడుగుతున్నాము.